हेलो एवरीवन, वेलकम टू नव्या टिप्स एंड टॉक्स। ఈ రోజు మనం స్వీట్ షాప్ స్టైల్లో మడతకాజాని ఎలా తయారు చేయాలో చూసేద్దాం। మడతకాజాలు చేయడానికి ఇక్కడ నేను ఒక కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను। ఇక్కడ నేను తీసుకునే మెజర్మెంట్స్ అన్ని ఈ కప్పు మైదా పిండికి సరిపడా। మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి। మైదా పిండిలో ఇప్పుడు ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అలా చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకొని పెట్టాలి। ఇప్పుడు దాని మీద ఒక కాటన్ క్లాత్ ని తడిపి ఒక 20 మినిట్స్ పాటు అలా నాననివ్వాలి। 20 మినిట్స్ తర్వాత ఒకసారి క్లాత్ తీసేసుకొని పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి। అలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న సైజ్ బాల్ తీసుకొని ఇప్పుడు మైదా పిండి చల్లుకుంటూ ఆ పిండిని స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ చపాతీ కర్రను యూజ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి। వీలైనంత పల్సగా చేసుకోవాలి। అలా పల్సగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ చేసుకోవడానికి ఎడ్జెస్ అన్నిటినీ కట్ చేసుకోవాలి। ఆ ఎడ్జెస్ని వేస్ట్ చేసుకోకుండా దాన్ని మళ్ళీ లేయర్స్లోకి యూజ్ చేసుకోవచ్చు। అలా చేసుకున్న తర్వాత పైన నెయ్యి చల్లుకొని 2 స్పూన్స్ అలా స్ప్రెడ్ చేసుకోవాలి। నెయ్యి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మైదా పిండిని కూడా అలా చల్లుకుంటూ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి। పిండి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడ్ నుంచి అలా రోల్ చేసుకుంటూ రావాలి। లేయర్స్ అనేవి అతుక్కోకుండా ఉండడానికి అలా పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి। మనం కట్ చేసుకున్న ఎడ్జెస్ని కూడా వేస్ట్ చేసుకోకుండా అలా వేసుకుంటే మంచిగా లేయర్స్ ఫామ్ అవుతాయి। అలా చివరి వరకు రోల్ చేసుకుంటూ రావాలి। ఇప్పుడు ఆ చివర్లు ఎంత వీలైతే అంత పల్సగా స్ప్రెడ్ చేసుకోవాలి। అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ అప్లై చేసేసి మళ్ళీ ఒకసారి రోల్ చేసుకోవాలి। అలా రోల్ చేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా ప్రెస్ చేసుకొని పిండిని సాగతీయాలి, మరీ ఎక్కువ కాదు, లైట్గా। ఇప్పుడు ఆ ప్రాసెస్ అయిన తర్వాత వాటిని పీసెస్ కింద కట్ చేసుకోవాలి। మధ్య మధ్యలో పిండిని చల్లుకుంటూ స్ప్రెడ్ చేయడం వల్ల లేయర్స్ అనేవి మనకి ఇలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి। అలా కట్ చేసుకున్న పీసెస్ని వేలతో లైట్గా ప్రెస్ చేసి మళ్ళీ చపాతీ కర్రతో లైట్గా స్ప్రెడ్ చేయాలి। అలా అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి। ఇప్పుడు మనం పంచదార పాకంని రెడీ చేసుకోవాలి। నేను తీసుకున్న 1 కప్ మైదా పిండికి 1.5 కప్ పంచదార కరెక్ట్గా సరిపోతుంది। అందులో 100 ml వాటర్ పోసుకొని కరగనివ్వాలి। స్టవ్ మీద పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ పంచదార అంతా కరిగేలాగా చూసుకోవాలి। వన్ స్పూన్ నిమ్మరసంని పిండుకోవడం వల్ల పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది। ఇప్పుడు ఒక ఇలాచీని పౌడర్గా చేసుకొని అందులోకి వేసుకోవాలి। పాకం అలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత అవి అందులోకి వేసుకోవాలి। అవి లైట్ బ్రౌన్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి లైట్ బ్రౌన్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అవి తీసేసుకొని పాకంలోకి వేసుకోవాలి। పాకంలోకి వేసుకున్న తర్వాత ఒక 20 సెకండ్లు అలా తిప్పేసుకొని తీసేసుకోవాలి। అంతే, స్వీట్ షాప్ స్టైల్లో మడత కాజాలు రెడీ అయిపోయాయి।
మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.